नमस्ते मा 60 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु उपाध्यायुलतो किटकिटलाडिन कदिरी आर्एंडबी गेस्ट हाउस मल्ली गंगिरेड्डिके वरिंचिन नल्लमाड सोसैटी अध्यक्ष पदवी तनकन्नु मंडलंलो करोना मृतुलकु अंत्यक्रियलु चेसी मानवत्वान्नि चाटुकुन्न युवकुलकु एसई घन सन्मानं శాశ్వత కరువు నివారణ దిశగా అడుగేస్తున్న ఎమ్మెల్యే దుద్దుకుంటకు కృతజ్ఞతలు తెలిపిన మండల కన్వీనర్ రాష్ట్ర మైనార్టీ నాయకుడు. కొత్త చెరువులోని జగనన్న కాలనీలో పనులను పర్యవేక్షించిన వైసీపీ నాయకులు. బీజేపీ సంస్థాగత మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్. అనంతపురం జిల్లా కదిరిలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో కిటకిటలాడింది. కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన తలుపులకు చెందిన కల్పలతారెడ్డిని అభినందించడానికి కదిరి డివిజన్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యాధికారులు తరలివచ్చారు. కల్పలతారెడ్డిని దుశ్శాలు వాళ్ళు పూలమాలలతో ముంచెత్తారు. కదిరిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కల్పలతారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సమస్యలు చెప్పుకున్నారు. ఉపాధ్యాయ శాసనమండలి తొలి సభ్యురాలిగా ఎన్నికైన కల్పలతారెడ్డి కదిరి డివిజన్ పరిధిలోని తలుపుల మండలానికి చెందిన వ్యక్తి కావడంతో అత్యధికంగా కదిరి ప్రాంత ఉపాధ్యాయులు ఆమెను కలవడానికి బార్లు తీరడం విశేషం. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా కదిరి డివిజన్ పరిధిలో 256 తాండాలున్నాయని, గిరిజన విద్యార్థుల సౌకర్యం కోసం బాలూర గిరిజన పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వానికి విన్నవించాలన్నారు. అదేవిధంగా గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు పక్కా భవనాల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం ద్వారా విన్నవించారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండల సొసైటీ అధ్యక్షుడిగా గంగిరెడ్డికి రెండవసారి అవకాశం దక్కింది. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో తనకు దక్కిన పదవితో రైతన్నలకు అన్ని విధాలా న్యాయం చేస్తానని సొసైటీ నూతన అధ్యక్షుడు గంగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల వైసీపీ కన్వీనర్ పొరకల రామాంజనేయుల ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన సొసైటీ అధ్యక్షుడు గంగిరెడ్డికి, డైరెక్టర్లు వేళ్లమద్దికి చెందిన సీతారాం, దొన్నికోటకు చెందిన గోపాల్ నాయుడులను పూలమాలలతో సన్మానం చేశారు. నల్లమాడ సహకార బ్యాంకు పరిధిలోని రైతన్నలకు సొసైటీ ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని అందజేయాలని సూచించారు. అనంతరం సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ పొరకల రామాంజనేయులతో పాటు రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎన్హెచ్ భాష, నాయకులు కదిరిసాని వేణుగోపాల్, దొన్నికోట నాగరాజు నాయుడు, బాలాజీ నాయుడు, కమలాకర్ నాయుడు, ఆదినారాయణ, మహమ్మద్ రసూల్, బాబ్జాన్, సొసైటీ సీఈఓ కేశవులు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు రెండోసారి నల్లమాడ సొసైటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. సార్ ఇచ్చినందుకు సార్ మాట నిలబెట్టుకుని రైతు సోదరులందరికీ నేను న్యాయం చేస్తానని కోరుకుంటున్నా. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గానికి 193 చెరువులకు నీరు అందించటకు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సార్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. సార్ను జీవితంలో ఎవ్వరూ మర్చిపోని విధంగా సహాయం చేస్తున్నాడు మన పుట్టపర్తి నియోజకవర్గానికి. దీనివల్ల సారి పేరు ఖచ్చితంగా ఎవ్వరు కూడా మర్చిపోరని నేను అనుకుంటున్నా. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో కరోనా సెకండ్ వేవ్ లో కరోనాతో మృతి చెందిన పలువురికి అంత్యక్రియలు చేసిన వందే మాతరం టీం, జామియా మసీద్ టీం సభ్యులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తనకల్లులోని పోలీస్ స్టేషన్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు చేసేందుకు వారికి పుట్టినవారు, కన్నవారు, బంధువులు కూడా ముందుకు రాని నేపథ్యంలో వందే మాతరం టీం, జామియా మసీద్ టీం సభ్యులు ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమన్నారు. మనిషి బతికున్నప్పుడు అందరూ పలికరిస్తారని, విపత్తులతో మరణించినప్పుడు అంత్యక్రియలకు ముందుకొచ్చేవాళ్లే నిజమైన మానవత్వం ఉన్నవాళ్లన్నారు. అనంతరం వందే మాతరం, జామియా మసీద్ టీం సభ్యులకు పూలమాలలు, దుశ్శాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు సూర్యనారాయణ, రాము, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయుడు వెంకటరమణ పాల్గొన్నారు.
అలా ధైర్యానికి మెచ్చుకోవాలా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఫస్ట్ ఒక్కల్ నేను మిమ్మల్ని కంటే కూడా మీకు ఎంత ధైర్యం ఉందో మీ తల్లిదండ్రులకు మీ భార్య పిల్లలకు వాళ్ళని మెచ్చుకోవాలా ఎందుకంటే మీరు ఇట్లాంటి పనికి అంటే ఎంత రిస్కీతో కూడిన పనికి పోతున్నారు అని అన్న కూడా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించారంటే వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే మీరు ఇది చేయలేరు మీ ఇంటికి వెళ్ళాక నీ భార్య ఎవరైనా నువ్వు అడుగు వేసిన పోరాబా అని కొట్లాడిందనుకో మీరు ఇది సక్సెస్ కాలేరు లేదంటే మీ నాయన తిట్టాడు అనుకో రేపు మీరంతా పనికి మళ్ళీ పని చేస్తారా మీ వల్ల మా ఇంట్లో కూర్చొని పిల్లలు ఉన్నారు మేము ఉన్నాము రతుకుతాంరా వద్దు అని వాళ్ళు సపోర్ట్ చేయలేదనుకో మీరు చేయలేరు దీనంతటికీ మీరు ఎంత ధైర్యం మీరు మీ టీము మీ టీం ఎంత ధైర్యం ఉందో మీ ఇంట్లో వాళ్ళకు నా తరఫున ఎస్ఐ సార్ ఇటు చెప్పినాడు అని చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు లేకపోతే మీరు చేయలేరు వాళ్ళు తిట్టి ఒప్పుకుంటారా మా వాళ్ళు పోయారనుకో నేను ఏ ఆడిపోతారే మీరు ఇట్టుకుతారు మీరు ఇంటి చేసిన అందరికీ వస్తుందంటే వీళ్ళు ధైర్యం చేసిపోలేరు కదా మీకు కూడా అంతే ఇంకోటి చనిపోతే ఇంట్లో వాడు పూడ్చడానికి వీళ్ళందరూ అనాథ శవాలు అనాథ శవాలు అంటారు మీరు పూడ్చిందండి అనాథ శవాలే కాదు మీరు అనాథ శవాలు ఒకటో రెండో పూడ్చిందండి నాకు తెలిసి మిగతావన్నీ డబ్బుండి అన్ని రకాల బంధువులు ఉండి బంధుమిత్రులు ఉండి అందరూ ఉండి పూడ్చలేని శవాలను మీరు పూడ్చింది దాన్ని మీరు వాళ్ళ వాని కొడుకు వాడు పుట్టుచుకున్న కొడుకు కంటే మీరే ఎక్కువ మనకి సహాయం చేసినట్టు లెక్క మన పుట్టుచిన కొడుకులు ఉన్నారు పుట్టుచిన పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళెవరే కానీ శవాన్ని పూడ్చడానికి ధైర్యం చేయడం లే మాకు వస్తుంది మా నుంచి మా పిల్లలకు వస్తుందని అరే వాడు నా సొంత తండ్రిని లేకుండా సొంత కొడుకు అనే ఫీలింగ్ వదిలేసినారు కానీ మీరు అటువంటి వాళ్ళకు ధైర్యం చేసి చేసినారంటే మీకు అది ఖచ్చితంగా మీకు గొప్ప పనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుట్టించిన కొడుకుల కంటే వాళ్ళ పుణ్యం మీకు ఎక్కువ వస్తుంది పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులకు నీళ్లు నింపేందుకు ఎమ్మెల్యే పదవిని అలంకరించిన నాటి నుంచి నిర్విరామంగా శ్రమించిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డికి నల్లమడ వైసీపీ కన్వీనర్ కొనకల రామాంజనేయులు రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎన్హెచ్ భాష కృతజ్ఞతలు తెలిపారు. 193 చెరువులకు నీళ్లు తీసుకురావడం అసాధ్యమని అనుకున్నప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో 864 కోట్ల రూపాయలతో హంద్రి నీవా ద్వారా కృష్ణా జలాలతో పుట్టపర్తి నియోజకవర్గాన్ని మరో కోనసీమగా మార్చబోతున్న ఎమ్మెల్యే దుద్దుకుంట చరిత్రలో నిలిచిపోతారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా మన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు కృషితో 2018లో మన జగన్మోహన్ రెడ్డి సారు పాదయాత్ర నల్లమాడ మీదుగా వచ్చిన పొద్దు 193 చెరువులని ఏ విధంగా నింపాలి, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏ విధంగా పోవాలి అనే దాని ప్రకారంగా ముందుగానే స్కెచ్ గీయించి మన జగన్మోహన్ రెడ్డి గారితో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 193 చెరువులను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ పొద్దు నల్లమాడ క్రాస్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఎన్నో కష్ట నష్టాలకు ఒడిదిచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టు వీడని విక్రమార్కుడిలా 193 చెరువులు నింపాలా, ఎట్ల తిరిగి నా నియోజకవర్గంలోకి నేను నెక్స్ట్ ఎలక్షన్కి ఓట్లు అడగాలి అంటే 193 చెరువులు నీళ్లు నింపే నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క మీటింగ్లోనూ చెప్పడం జరిగింది. అలాగే పట్టు వీడని విక్రమార్కుడిలాగా గత 3 రోజుల కింద క్యాబినెట్ సమావేశంలో 193 చెరువులని దాని గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్లో ఆమోదింపజేసుకుని 864 కోట్ల 18 లక్షల రూపాయలను మన పుట్టపర్తి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ నియోజకవర్గానికి కూడా ఇన్ని కోట్లు కేటాయించడం ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నా. దానికి మన ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే కృషి చేసినందుకు వారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మన రైతులు అమ్ముడుగురు కానీ నల్లవాడ కానీ ఓడిసి కానీ ఇవి కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంతటితో ఈ ఇబ్బంది అనేది తీరుతుంది. మనకు మా అయితే 2 సంవత్సరాలలో పూర్తి అయిపోతుందని నేను అనుకుంటున్నా. మొత్తం నీళ్ల కాలువలు చెరువులు నింపడము మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించుకుంటున్నా. అందరికీ నమస్కారం. 2018 పాదయాత్రలో 2018 పాదయాత్రలో నల్లమాడకు వైఎస్ జగన్ గారు పాదయాత్రగా వచ్చినప్పుడు నల్లమాడ
వైఎస్ఆర్ సర్కిల్లో 193 చెరువులకు నీళ్లు నింపుతా, మరి శ్రీధర్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపిస్తే తద్వారా నేను సీఎం అయితా ఈ నల్లమాడ కరువును ప్రారంభోల్తా అని చెప్పి హామీ ఇవ్వడం, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆయన 193 చెరువులకు కృష్ణా జలాలతో హాంద్రినివా కాలువతో మరి ఎత్తిపోతుల పథకం ద్వారా కేబినెట్లో ఆమోదం తెలిపి 193 చెరువులకు నీళ్లు ఇస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో పుట్టపర్తి నియోజకవర్గ రైతాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత ఈ నీళ్లు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారు. మరి రైతాంగం తరఫున కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. అనంతపురం జిల్లా కొత్త చెరువులోని నవరత్నాల్లో భాగంగా పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో జగనన్న ఇంటి నిర్మాణ పనులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డిఎస్ కేశవరెడ్డి, కొత్త చెరువు మండల వైసీపీ కన్వీనర్ జగన్మోహన్ రెడ్డిలు పరిశీలించారు. గృహ నిర్మాణాల కోసం పునాదుల నిర్మాణాలలో నాణ్యత లోపాలు లేకుండా నిర్మించుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరెడ్డి, హౌసింగ్ ప్రత్యేక అధికారి ఆజాద్, మండల ప్రత్యేక అధికారి మల్లేష్ పాటిల్, హౌసింగ్ ఏఈ హరిప్రకాష్, ఎంపీడీఓ మక్బూల్ బాషా తదితర వైసీపీ నాయకులతో కలిసి పర్యవేక్షణ జరిపారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ సంస్థాగత మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుని గంగలోకి ముంచే పథకాలతో ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన కొనసాగించడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాకే శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతికుమార్, అనంతపురం జిల్లా యువ మోర్చా అధ్యక్షులు అశోక్ దేవానంద్తో పాటు ఉన్నారు. ముఖ్యంగా అనేక విషయాలు గమనిస్తాం. ఈరోజు శిరోమండలం రాజమండ్రి దగ్గర శిరోమండలం కేసు కానీ, అదే విధంగా పక్కనున్న మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత చిరాలకు చెందిన ఒక దళితుడిని నడి రోడ్లో పోలీసులు కొడితే ఇంతవరకు దిక్కు దివాలం లేదు. అదే విధంగా ఒక డాక్టర్ని మెంటల్గా చిత్రీకరించి ఈరోజు ఆయనకు చనిపోయే విధంగా ఒక జడ్జి రామకృష్ణని, అదేవిధంగా అనేక సంఘటనలు జగనన్న కాలనీ కోసం దళితులకు ఎప్పుడో 72-73 ఇచ్చిన భూములు లాక్కోవడం, అదేవిధంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు ఈరోజు మాలిక కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్ల కార్పొరేషన్ పెట్టి దాన్ని నిర్వహణ చేసినవి కాక ఈరోజు దివాలా తీసే పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో చూస్తున్నాం. మాటకి మాత్రం అమ్మ ముద్ద, జగనన్న ముద్ద, అదేవిధంగా జగనమ్మ ఒడి, అదేవిధంగా అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. కానీ ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు 50 లక్షలు 60 లక్షలు అంటున్నారు, కానీ క్షేత్ర స్థాయిలో కనీసం అక్కడ ఆటో వాళ్ళకు కానీ, అదేవిధంగా మిగతా భవన కార్మికులకు కానీ ఇలాంటి ఒక్కొక్క అసెంబ్లీలో కనీసం పట్టుమని 1000 మందికి ఇచ్చిన దాఖలు లేవు. కేవలం ప్రచారం తప్ప, ఆర్భాటం తప్ప, ఈరోజు కేవలం ఫోజులు ఇచ్చేదానికే పనికి వస్తున్నారు, కానీ పేదవానికి ఇక్కడ ఒరిగిందేం లేదు. ఈరోజు దళితులకు జరుగుతున్న సంఘటన మీరు ఒకసారి కల్లారు చూడండి. ఈరోజు 30 యూనిట్లు మొత్తం పనిచేశారు ఎస్సీ కార్పొరేషన్లో. ఈరోజు విదేశీ అంబేద్కర్ విదేశీ విద్య ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రిమార్మెంట్, అదేవిధంగా 50 లక్షల నుండి ఎలాంటి సూటు లేకుండా డైరెక్ట్గా ఎస్సీలకి నిరుద్యోగులకి అవకాశం కల్పించే ఆ నిధులు పూర్తిగా రద్దు చేశారు. మరి అదేవిధంగా అనేక పథకాలు మనం చూస్తే బ్యాంక్ లింకప్ నిధులు, ప్రతి ఒక్క దళితునికి 3 ఎకరాలు భూమి కొనుగోలు చేసే పథకము అది రద్దు చేశారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే పాపం పడినట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం మీద ఇంత పెద్ద లీచ తయారు చేయొచ్చు. ఈరోజు దాడులు, ఆస్తులు పీక్కోవడం, ప్రాణాలు తీయడం, అదేవిధంగా ప్రాణాలు తీయడంతో పాటు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించడం, ఇదంతా కేవలం ఒక పద్ధతి ప్రకారం దళితుల యొక్క ఆచూకీ ఉండకూడదని చెప్పి ఈ యొక్క పెత్తందారుల యొక్క వ్యవస్థ మాత్రం తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇంతటితో ఇవాళ మాసిక్స్ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.